చాలా మంది గల్ఫ్కి రండి, మేము చూసుకుంటాం, మీకు ఒక సంస్థ ఉంది, మీకు కాపాడుతాం, మీ కష్టాలు ఉంటే మేము ఆదుకుంటాం అంటుంటారు. అదంతా వేస్ట్ సార్. అలా ఆదుకునే వాళ్ళు అక్కడ ఊరు లేదు, అక్కడ అక్కడ దాంట్లో ఊరు లేదు. అంటే భోజనం కంపెనీ పెడుతుంటుంది కదా? లేదు సార్, మేనే అంటే మాది కంపెనీ, అంటే మాది కంపెనీ కాదు సార్, మాది మూసా సార్, ఠేకేదారు. ఆయన పనులు ఇక్కడికి వెళ్ళి తీసుకపోడు, ఆయననే అక్కడ పనులు చేయించుకున్నాయి వేరే వితౌట్. అక్కడ ఇంకా ఈ ఇంజనీర్లు, పోర్మెన్లు అలా కంపెనీ కావాలి. కంపెనీ అయితే ఏదో కొంచెం బెనిఫిట్ ఉంటుండే కావచ్చు, తెలియదు. ఇన్సూరెన్స్ వాళ్ళని ఉంటుందా? ఏది ఉండదు మాది. మీకు ఎక్కడైనా కష్టం కానీ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మాకు మేము ఒకవేళ ఆయన పంపితే పంపచ్చు, లేకపోతే లేదు నాకు సంబంధం లేదంటే ఇక మేము కాంతి. ఇక ఆయన వచ్చినప్పుడు 10-5 ఇస్తే దవాఖానలో చూపించుకోవాలి డబ్బులు ఇస్తే, లేకపోతే వచ్చినానికి వాడుకోవాలి. ఇవాళ వీడికి వచ్చిపోయిందంటే ఈడో 10 మంది, ఆడో 10 మంది, ఆడో 10 మంది, 30-40 మంది ఉంటారు సార్. ఆయన ఏ రోజు ఎక్కడికి పోతాడో తెలియదు. సాయంత్రం అన్ని జాగాలకు వస్తారు మందిని తీసుకోవడానికి. సాయంత్రం ఒక 200 ఇస్తే 200 రియాలు ఇస్తే పోయి దవాఖానకు టెక్స్కో 50 రియాలు అవుతాయి కిరాయి. 150 రూపాయలు పెట్టుకొని పోవాలి, చూపించుకోవాలి. 50 రూపాయల 100 రూపాయల మందులు, 20 రూపాయల డాక్టర్ ఫీజు, ఇంకో 30 రూపాయలు మిగిలితే ఉంటా తినడానికి పనులు అదో ఏదో తెచ్చుకుంటూ 2 రోజులలో అయిపోతాయి. మళ్ళీ మందులు అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ పోవాలంటే మళ్ళీ డబ్బులే కావాలి. అలా 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 నాకు 2 సంవత్సరాల 360,000 బాగా చేసింది ఇంటికి పోలేక. నాకు మొత్తం ఏళ్ళు ఖరాబ్ దెబ్బ ఆగింది సార్, ఏళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ కాలు ఖరాబ్ అయింది, ఇక్కడ మొత్తం ఇవన్నీ చూపించుకుంటే ఉన్నాయి సార్ పర్లేదు. వాస్తవానికి నేను అవతం అవ్వట్లేదు. చూడండి మీరు చూడండి, ఇక్కడ ఇంత హెల్ప్తోటి ఖరాబ్ అయింది, ఇక్కడ ఇంత మొత్తం ఇది ఖరాబ్ అయిపోయింది. అయితే కాలు ఫస్ట్ ఏమైనా సరే సార్ అక్కడ హాస్పిటల్లో ఇంత మందం కట్టేస్తాను. తర్వాత ఏమైంది 15 రోజులకు మళ్ళీ రమ్మంటే 15 రోజులకు ఒకసారి కాలు ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక రంధ్రం పడి ఇంత దొడ్డ అయింది. మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ అనగా ఇక నేను ఎటు నడవలేకపోవడం అయిపోతుంది. ఇక మొత్తానికి అసలు ఇక వాస్తవంగా చెప్పాలంటే నేను బతకాను సార్ మొత్తానికి. ఎందుకంటే ఇంత మందం కొట్టేస్తున్నాను, ఇంత మందం కొట్టేసినాక ఇద్దరు చిన్నపిల్లలు, నా భార్య ఇక్కడ, ఇద్దరు చిన్నపిల్లలు, నేను అక్కడ కాలు పోయినాక, గీవాసిల కాలు పోయినాక ఈమె ఇద్దరు చిన్నపిల్లలు ఎలా జరగలుగుతాయి? అందుకని ఇక బాగా నేను అసలు బతికిన వేస్ట్ అని వీళ్ళకి ఫోన్ చేసి పరిస్థితికి ఇది ఇట్లా ఉన్నదని చెప్తే ఇక దాని తర్వాత వీళ్ళు సార్తోని మాట్లాడి ఇది చేసింది అన్నమాట. అంత బాగా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు మగవాళ్ళకైనా ఆడవాళ్ళ పరిస్థితి ఎదుర్కొంటుంది అక్కడ. ఆ దేశంలో ఆడవాళ్ళు అంటే మాట్లాడలేదు సార్ వాళ్ళ గురించి. మాది ఇళ్ళలో ఉండే సంస్థ కాదు, మాది సిటీలో ఉండేది కాదు. బయట ఎటు ఒక కొత్తగా బిల్డింగ్లు పడితే అక్కడ మేము పోయి వెళ్ళాము. అది ఆ గురించి అండ్ ఆడవాళ్ళ పట్టణం కూడా అలాగే దురుసుగా ఉంటారు తెలియదు సార్. అది మాకు తెలియని విషయాల్లో మనం జోక్యం కల్పించుకోవాలి. కానీ మనకైతే మాది అయితే వాస్తవంగా ఇట్లా ఉన్నది ప్రాబ్లం. అది మాది హాస్పిటల్ ఖర్చు కూడా ఎవరు లేదు అక్కడ. ఇవ్వాలి సార్, మాదే మొత్తం, మాది హాస్పిటల్ ఖర్చు, మాదే తిండి, మాదే ఏదన్నా ఏ ప్రాబ్లం అయినా మాదే. మరి అక్కడ నుంచి రావడానికి ఎంత ఖర్చు పెట్టుకున్నాం? ఈమె నాకు పానం మధ్యలేనప్పుడు వీళ్ళు ఒక 10,000 పంపిరు హాస్పిటల్ ఖర్చు. కానీ అవిటితోనే ఒక 3-4 సార్లు హాస్పిటల్కి అయినా, ఇక్కడికి వెళ్ళి అక్కడ వేరే మనిషికి అలా ఇక్కడ ఇస్తే అదని అక్కడ ఇచ్చింది. అదమ్మా ఇతను డబ్బులు సంపాదిస్తారని మా వెళ్ళారు అప్పులు చేసి పంపించావు, తిరిగి ఈయన పంపడం మానేసి నువ్వు ఉల్టా పంపిస్తున్నావు కదా. అదే సార్ పంపింది సార్ అడుగురు. మరి నీకు నీకు అక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరి కొంచెం అంత భూమి అమ్మినాం సార్, కొందంత ఉంటే ఆయన తమ్మినాం. పిల్లలకి ఇప్పుడు ఏం లేకుండా అయింది. మీరు ఊహించింది కానీ వ్యతిరేకం జరిగింది కదా? వ్యతిరేకం సార్, ఇప్పుడు ఈయన వెళ్ళిండు, వెళ్ళినాక ఇక సంవత్సరం నుంచి మాకు చెప్పని లేడు, కొంచెం కొంచెం వచ్చాను అనుకున్నాం, అట్లనే ఉన్నాడు. 350,000 కడితే పంపిస్తా లేకపోతే లేదట అని అన్నవాళ్ళే నేను ఇంటికాడ ఏడ్చుకుంటున్నా సార్. నాకు అన్నదమ్ములు లేరు, అత్తమామ లేరు, అయ్యవ్వ లేరు. ఏడ్చుకుంటున్నాక మా ఊరు సర్పంచ్ రామారావు దొర దగ్గరికే ఉంది సార్. పోయినాక మా మరిది, నా పిల్లలు, మా బావ పోయినాం. పోయినాక సార్ శాంతపతి సార్ పేరు చెప్పింది, ఎల్రామ్న పేరు చెప్తే ఎల్రామ్న శాంతపతి సార్కి ఫోన్ చేసి ఆ శాంతపతి సారు ఫోన్ నెంబర్ మాకు ఇచ్చారు. ఇచ్చినాక పరిస్థితికి ఇది సార్ అని అడిగితే సరే అమ్మ రాన్రి అని అంటే మేము పోయినాం సార్. పోయినాక సార్ అన్నాడు సరే అమ్మ తీసుకొచ్చేటట్టు చేస్తామని అన్నాడు. అన్నాళ్ళు ఇక మేము బాగా ఏడ్చినాం సార్, ఏడ్చి ఆయన ఏదన్నా అయితే మా పిల్లలు మే పరిస్థితి ఏందని ఏడ్చినాం. సరే అమ్మ అని అన్నాడు, తీసుకొస్తామని అన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్, బొంబాయి వెళ్ళినాం, హైదరాబాదు ఆఫీస్కి వెళ్ళినాం. బొంబాయి పోయి ఆ ఎంఎస్ ఆఫీస్ అవన్నీ తిరిగినాం సార్. తిరిగితే ఆ సారు మాకు పాస్పోర్ట్ జిరాక్స్ కావాలని అంటే పాస్పోర్ట్ జిరాక్స్ ఫస్ట్ పోయినప్పటి జిరాక్స్ ఉండే పాతది, అదితో ఇక సార్కి ఇచ్చినాం. ఇచ్చినప్పుడు ఈయనకు అది ఆధార్ కార్డు కూడా అంగ లేకుండా ఏవి లేకుంటే అవన్నీ ఆధారాల సారే చేసారు.
చేసినాక సార్ జైచాల్ ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిరిగినాం సార్. చేస్తే ఎవ్వరు కూడా ఇంకా కలెక్టర్ దగ్గరికి పోయినా మా మరిదిని పట్టుకొని నా పిల్లలు పట్టుకొని పోతే ఎవ్వరు ఏం చేసలేదు సార్. పోయినాక ఏమన్నాడు, అయ్యో సాంపా సారా ఏం చేయమంటారు అంటే ఈ పరిస్థితి అని అంటే మేమేం చేస్తాం మాకు తెలియకుండా వేయండి కదమ్మా అని అన్నాడు సార్. అన్నాక సరే అని వచ్చిన ఏడ్చుకుంటా. మళ్ళా కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టరు ఏమనలే, వాళ్ళ ఇంటి ముంగడికి పోయి ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తే వాళ్ళ భార్య మమ్మల్ని ఒక రకంగా తిట్టింది సార్. విలేకరులు వచ్చారు, విలేకరులు వచ్చి మా మాటలు చూసి అవన్నీ వీడియో తీస్తే కథ మా అవన్నీ ఏవి రాకుండా చేసింది వాళ్ళ భార్య. ఎవరు భార్య? దారప్రాయసం భార్య. దారప్రాయసం భార్య లెజెంట్ తీసుకుపోయిన ఆయన ఎజెంట్ ఇంటి ముంగడికైనా సార్. అట్లా నేను నా పిల్లలను తోలుకొని రెండు మూడు సార్లు అయినా సార్ పోయిన భర్తను తోలయ్యింది. ఎంత డబ్బు అయినా నేను కట్టుకుంటా అంటే ఫస్ట్ కడితేనే తోలెత్తా లేకపోతే లేదని అంటాడు. కడితేనా అంటే నీ కంపెనీలోకి వచ్చి మాకు 5 వంపలే 10 వంపలే మేము కుప్ప చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ మంచిగా లేకుంటా నీ పని మీద మంచిగా లేకుంటా ఆయన నేడికెళ్ళి వంపాలి వచ్చినాక ఏదన్నా ఉంటే అమ్మి కడతా అని అంటే అట్లా అసలే కుదరదు అంటాడు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.